ఉద్దేశపూర్వకంగా సభ్యుడిని పదే పదే డిస్టర్బ్ చేయడం కోసం, కావాలని డైవర్ట్ చేయడం కోసం కాంట్రాక్టర్ అని మాట్లాడటం నిజంగా సభ్యుడి గౌరవాన్ని తగ్గించినట్టుగా, సభా గౌరవాన్ని కూడా తగ్గించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాం. దీని మీద తీవ్రంగా సిఎల్పి పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది విధానం కాదు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉన్నారు. అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ఉండవచ్చు వాడు, కానీ సభలోకి వచ్చిన తర్వాత సభ్యుల్ని సభ్యులుగానే గౌరవించాలి, సభ్యుల్ని సభ్యులుగానే అక్కడ సంబోధించాలి కూడా, మంత్రుల్ని మంత్రులుగానే సంబోధించాలి. అంతేగాని ఒకవేళ మంత్రులు వేరే వృత్తిలో ఉన్నారు కదా అని చెప్పి గౌరవ మంత్రిని గౌరవ మంత్రిగా అని కాకుండా వేరే రకంగా మనం అక్కడ సంబోధించలేం. అక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూ ఉంటాడు, మంత్రులు మంత్రుల పాత్ర పోషిస్తూ ఉంటారు, సభాపతి గారు పాత్ర పోషిస్తూ ఉంటాడు, గౌరవ సభ్యులు సభ్యుల పాత్రలు పోషిస్తూ ఉంటారు. అక్కడ ఆ సభలో వాళ్ళు పోషించేటువంటి పాత్రల్ని ఆ రకంగా పాత్రల రూపేణే సంబోధించాలి తప్ప, కావాలని వాళ్ళు డైవర్ట్ చేయడం కోసం లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని దాన్ని చెప్పి పదే పదే డైవర్ట్ చేయటం అనేది ఇది సరికాదు. కావాలని ఈ రకమైనటువంటి కార్యకలాపాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ అసలు వాస్తవ విషయాలు బయటికి రాకుండా ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాలని చేస్తూ ఉంది. అంతేకాదు, సభలో ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారే ఆ సభలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సభ్యులు కానీ ఒక సభ్యులంతా ఒక్కటేసారి లేచి సభ్యుడి మీద దాడి చేయడానికి వచ్చినట్టుగా చేసే ప్రయత్నం కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది కౌరవ సభలో కౌరవులంతా లేచి ఒక అల్లరి చేసినట్టుగా వాళ్ళు చేసిన విధానం ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సాంప్రదాయం సభకి పార్లమెంటరీ వ్యవహారాలకి మంచిది కాదని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి సభ్యులకి మంత్రులకి ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.